హాయ్ నమస్తే అరుణ తెలుగు ఛానల్ స్వాగతం అండి. మేము తిరుచానూరులో ఉండే పద్మావతి అమ్మవారి దగ్గరికి పోయామండి. అక్కడ దర్శనానికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళే ముందు గేటు దగ్గర పూలు ఉంటే తీసుకున్నానండి. అవి పూలు అమ్ముతున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకొని హోటల్కి వెళ్ళి భోజనం చేసామండి. ఇంకా అమ్మవారిని తినేరు కాబట్టి అక్కడేం తీలేదు మేము. మా అమ్మరు భోజనం చేస్తున్నాడు, మేము భోజనం చేసాము ముందుగానే. అమ్మరికి వంట లేటుగా తింటున్నాడు. ముందుగా భోజేసి మా వారు బయట నిలబడి ఉన్నాడు చూడండి. అతను ఎర్ర చొక్క, అతను అతను అది హోటల్లో బొమ్మలు ఉంటే తీసానండి. ఇది అమ్మవారి ఉద్యానవనం అండి. ఇది ఉద్యానవనంలో పూలు, అమ్మవారి పద్మావతి అమ్మవారికి పూలు వెళ్తున్నారు. బయట చామంతి పూలు వెళ్తున్నారు, లోపల రూమ్లో సంపంగి పూలు మాల వెళ్తున్నారు. అదే నేను అడిగాను, అవి డబల్ కలర్ ఉంటే సంపంగి పూలు ఎందుకు ఇలా ఉన్నాయంటే, అవి ఇవి ఇక్కడే అమ్మవారికి ఇలాగే వస్తాయమ్మా, ఇవి డబల్ కలరు. అది బాగా పూలు కూడా లావుగా ఉన్నాయి, మాకు ఇక్కడ కడపలో తెల్లగా ఉంటాయి, కొంచెం సన్నగా ఉంటాయి, అందుకు అడిగింటే చెప్పినారు. చామంతి మాలలు, సంపంగి మాలలు వెళ్తున్నారు అమ్మవారికి. ఉద్యానవనం చూస్తాం రండి. ఇంకా ఈ ఉద్యానవనంలో, అమ్మవారి ఉద్యానవనంలో బాగా అట్టి చెట్లు ఎక్కువ ఉన్నాయి. పూల చెట్లు ఏం లేవండి, ఇవన్నీ అట్టి చెట్లు అవి ఇవి ఉన్నాయి. ఇదంతా ఇంకా అమ్మవారి ఉద్యానవనమే అండి. అంటే అక్కడ ఇంతకుముందు ఈ ఉద్యానవనంలోనే అభిషేకం చేసేవారంట పద్మావతి అమ్మవారికి. అంటే లాక్డౌన్ ముందు, ఇప్పుడు కరోనా రాకముందు ఇక్కడ చేస్తూ ఉన్నారంట. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత అక్కడ లోపల చేస్తున్నారంట. అక్కడ చేసేవారండి ఆ మండపం, అక్కడ మండపంలో.
ఈ అమ్మవారి కోనేరు, ఇది ఉద్యానవనంలోనే కోనేరండి ఇది. ఇప్పుడు నీళ్ళు వదలడం లేదంట, ఇంతకుముందు వదులుతూ ఉన్నారంట. ఈ కోనేట్లో నీళ్ళన్నీ కరోనా ముందే ఉన్నాయి, కరోనా తర్వాత ఇవన్నీ ఇప్పుడు ఏమి సాలి చేస్తున్నారంట, నీళ్ళు పట్టడం అయ్యి. దీని పక్కనే ఏనుగు ఉండదండి, ఆ అమ్మవారికి అభిషేకానికి పాలకయ్యి ఆవులు ఉన్నాయి, ఆవులు కూడా ఉన్నాయి చూడండి, కడుగుతున్నారు. అవి ఆవులు ఆ పక్కన ఉన్నాయి. చూశారు కదండి గజరాజును, గజరాజు ఎందుకో మమ్మల్ని చూస్తున్నా నుంచి మా దగ్గరికి రావాలని చూస్తుంది. అది చూడండి ఒకటేమైనా అది గొలుసు కట్టేస్తుంటే గొలుసును పీక్కొని రావాలని చూస్తాను. అది చాలా ముద్దుగా ఉందండి. ఈ గోమాతలు చూడండి ఎంత బాగా నీట్గా కడుగుతున్నారు, ఎంత బాగా కడిగించుకుంటున్నాయి ఏమనకుండా. అవి పక్క కదలనే కదలడం లేదండి ఈ గోమాతలు. ఏదో చెప్తున్నదండి పాపం మమ్మల్ని చూసేది ఈ గజరాజు. చూడు పిలుస్తున్నది, దగ్గరికి రండి రండి అని పిలుస్తుంది తొండంతో. అది ఈ కోనేట్లు అన్నీ చాలా బాగా చెక్కున్నారండి. ఇవి చేపలను, పామును, ఇంకా కప్పలు ఇవన్నీ చాలా బాగా చెక్కినారండి. ఇవన్నీ రాతితో ఇవన్నీ తీసుకుంటున్నాము. ఇక్కడ కూడా ఏనుగుని చూడు ఎంత బాగా చెక్కారు. కోనేట్ల చుట్టూ ఈ రాతి బొమ్మలే చెక్కారండి, అన్ని రకరకాల చేపలున్నాయి. కప్ప చూడండి ఎంత బాగా చెప్పినారు. తాబేలు ఉంది ఇక్కడ, చేపలు ఎంత బాగా ఉన్నాయి చూడండి. అక్కడ చాలా ముద్దు ముద్దుగా చెక్కారండి. బొమ్మలు కూడా చాలా బాగున్నాయి, నీళ్ళు లేకుండా ఉంటే అన్నీ కనబడుతున్నాయి కాబట్టి మేము అన్నీ విడదీసుకున్నాము. మా అమ్మకు చాలా ఆనందంగా ఉంది. ఇదంతా ఉద్యానవనమేనండి. ఈ ఉద్యానవనంలో ఎప్పుడో చాలా ఏళ్ల కిందట ఇక్కడ ఈ రూమ్లో చేసేవాళ్ళంట అమ్మవారి అభిషేకము. ఆ పక్కనే బావి ఉందండి, ఆ బావిలో నీళ్ళతో చేసేవాళ్ళంట. ఇంత పక్కన బావి ఉంది కదా, ఆ బావిలో అక్కడ పోయేదానికి పాములు ఉన్నాయంటండి, అందుకే మేము పోలేదు ఆ వాళ్ళకు. బావిని తీస్తాం అనుకుంటే వాళ్ళ బావిలో పాములు ఉన్నాయి వద్దమ్మా అని చెప్పారు. ఇవన్నీ చుట్టూ ఉద్యానవనంలో అంతా మొత్తం అరటి పిలకలేనండి. ఇదంతా ఇంకా ఉద్యానవనమే. చల్లగా చాలా బాగుంటుందండి, కొంచెం సేపు అక్కడ భోంచేసి ఇక్కడ కూర్చోవచ్చు. అక్కడ
మనం విశ్రాంతి తీసుకొని రావచ్చు.